రాసాభాసగా మారిన విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సభ నుంచి వాకౌట్ చేసిన ప్రతిపక్ష సభ్యులు అజెండాలోని పాయింట్ వైస్ గా చర్చకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యులు మాజీ చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి కౌన్సిల్ ను అడిగారు. అలా కాదు అంటూ లెజెండ్ లో ఉన్న పాయింట్లని సర్వీస్ శాఖ సమావేశమైపోయిందంటూ అధికార పక్ష కౌన్సిల్ సభ్యులు ప్రకటించడంతో ఆగ్రహానికి గురైన ప్రతిపక్ష స్వతంత్ర అభ్యర్థులు పోడియం ను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా కౌన్సిల్ హాల్లో నెలకొన్న గందరగోళంలో సద్దు మణిగించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించినప్పటికీ వీలు పడలేదు. ఇరు పక్షాలు మంకుపట్టు పట్టడంతో సమావేశం నుండి ప్రతిపక్షం టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి మాట్లాడుతూ ప్రారంభంలోనే తొలి సమావేశంలో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ అభివృద్ధి పనులు చేపట్టడం వింతగా ఉందన్నారు. అలాగే కారు కోసం తొలి సమావేశంలో ఎజెండాలో పేర్కొనడం సరికాదన్నారు. అభివృద్ధి చేయాలంటే అంతే కలిసి కట్టుగా ఉంటేనే అభివృద్ధి అవుతుంది. ఆ విషయం మేము కూడా మేము సహకరిస్తాం. అన్ని